ఓకే హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు అవసరం ఛానల్. టుడే వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, లేటెస్ట్గా 2 BHK ఫ్లాట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ టోటల్ వర్క్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే, మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్లో 2 స్లైడింగ్ డోర్స్ అండ్ 2 ఓపెన్ బుల్స్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది కిందనే. ఈ లాఫ్ట్ విషయానికి వచ్చినట్లయితే 6 ఓపెన్ బుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ విషయానికి వచ్చినట్లయితే స్లైడింగ్ డోర్స్కి నిమ్మి ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సాఫ్ట్ క్లోజ్ మెకానిజం, డోర్ అనేది ఇలాగా క్లోజ్ అయ్యేటప్పుడు మనకి డోర్ అనేది సాఫ్ట్గా క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. షెమి మోడలర్ అయితే చేయడం జరిగిందండి. ఆల్రెడీ వీళ్ళు సిమెంట్ కట్స్ అనేవి కట్టేసి ఉన్నాయి, వాటికి మనం ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది తయారు చేసి డోర్స్ అయితే చేయడం జరిగింది. ఈ షెమి మోడలర్ వర్క్ పర్ SFT అనేది 700 to 800 ఆ రేంజ్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ బెడ్రూమ్స్కి, ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. 2 స్లైడింగ్ డోర్స్ ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది. ఈ మిగిలిన పార్టీషన్ అనేది ఇక్కడ బీరువా కోసం అనేది ఇక్కడ స్పేస్ అయితే ఉంచడం జరిగింది. ఇక్కడ 2 ఓపెన్ బుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ హింజెస్ విషయానికి వచ్చినట్లయితే, స్లీక్ ఏషియన్ పెయింట్ సంబంధించి, స్లీక్ కంపెనీ సంబంధించి మనకి హింజెస్ అయితే సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మేము ఓన్లీ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల రెడీమేడ్ వర్క్ గురించి నేను ఎటువంటి వీడియోస్ అని అప్లోడ్ చేసినా మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ CBR బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇంకా ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 4 ఓపెన్ బుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్ షట్టర్స్కి వచ్చినట్లయితే 4 ఓపెన్ బుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా CBR అనేది ఓపెన్ బుల్ షట్టర్స్ అయితే టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి డోర్స్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది కూడా సెమీ మోడలర్ అయితే చేయడం జరిగిందండి. మనకి లుక్ అనేది, ఫ్రంట్ లుక్ అనేది మనకి ఫుల్ మోడలర్ లాగా చూడడానికి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి సిమెంట్ కట్లని ముందుగా కట్టేసి ఉన్నాయండి. వీటికి మన ఫ్రేమింగ్ అనేది ఇలా గోడి ఫ్రేమ్ చేసి మనకి ఈ విధంగా డోర్స్ అనేది ఆడించడం వలన ఫ్రంట్ లుక్ అనేది చూసారు కదా, చూడడానికి ఏదో బాక్స్ లాగా తయారు చేయడం అయితే తయారు చేసినట్లయితే ఉంది, ఏదో బాక్స్ వర్క్ చేసినట్లయితే ఉంది. ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది ఈ 8 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ ఈ ఫ్రేమింగ్ అనేది వచ్చి ఇది 3/4 mm అనేది
ఇక్కడ 18mm అనేది మనకి వాల్ కవర్ చేయడానికి అయితే ప్లాంక్ యూజ్ చేయడం జరుగుతుంది. 18mm అనేది మనకు ముందుకి ఫ్రేమ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 100mm అంటే 4 inches అనేది కట్ నుంచి ముందుకైతే వస్తుందండి. ఈ విధంగా ఫ్రేమింగ్ చేసి డోర్స్ అనేవి ఆడించుకున్నట్లయితే ఈ విధంగా మనకు లుక్ అనేది చూడడానికి సేమ్ ఫుల్ మోడలర్ వర్క్ చేయించుకున్నట్లయితే బాక్స్ వర్క్ లాగైతే చూడడానికి అయితే కనిపిస్తుంది. టోటల్గా ఈ వర్క్ అంతా కూడా మనకి సెమీ మోడలర్ అయితే చేయడం జరిగిందండి. టోటల్ ఇదంతా కూడా మనకి సెమీ మోడలర్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు సిమెంట్ కట్లనే కట్టేసి ఉన్నాయండి. మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్కే. ఇంజెస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. టోటల్ మనకి సైట్ అంతా కూడా మనకి ఏషియన్ పెయింట్ సంబంధించి స్లీక్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంజెస్ అన్నీ కూడా ఈ ఇంజెస్ అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కిచెన్ అయితే చూసేద్దాం. ఈ కిచెన్ విషయానికి వచ్చినా సరే సెమీ మోడలర్ అయితే చేయడం జరిగిందండి. టోటల్గా హెచ్కే ఫ్లాట్ సైట్ పూర్తిగా మనకి అయితే సెమీ మోడలర్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ పూజా బాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ ఫుల్ మోడలర్ చేయడం జరిగింది. ఫ్లాట్ మొత్తం కూడా సెమీ మోడలర్ అయితే చేయడం జరిగిందండి. టోటల్గా మొత్తం టోటల్గా వీళ్ళు సిమెంట్ కట్లను ముందుగా కట్టించుకున్నారు. వాటికి మనం ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయడం అయితే జరిగింది. విధంగా ఫ్రేమింగ్ వర్క్ అనేది తయారు చేసి డోర్స్ అయితే ఆడించడానికి సెమీ మోడలర్ వర్క్ అంటారు. ఇది కొద్దిగా లో కాస్ట్లో అయితే వర్క్ అయితే అవ్వడం జరుగుతుందండి. టోటల్గా మొత్తం అంతా కూడా మనకి లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. లాఫ్ట్ కూడా మనకి 6 doors అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్ కార్నర్ ఎలాగ మనకి 6 doors అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ అనేవి మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఈ కట్ అనేది మనకు కవర్ అవ్వడానికి, ఈ విధంగా చూడటానికి లుక్ అనేది బాగుండేటట్టు చేయడానికి ఈ విధంగా ఇక్కడ డెమ్ అయితే వేయించి ఈ విధంగా డోర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. టోటల్ ఈ అటక కూడా మనకి షెమీ మోడలర్ అయితే చేయడం జరిగింది. ఈ వార్డ్రోబ్ విషయానికి వచ్చినట్లయితే డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఈ విధంగా మనకి షెమీ మోడలర్ వార్డ్రోబ్ అయితే చేయడం జరిగింది. 2 profile shutters, 2 open pull shutters, వుడెన్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ షట్టర్స్ అనేవి అల్యూమినియం షట్టర్స్ అయితే రావడం జరుగుతుంది. బ్లాక్ కోటెడ్ అండ్ బ్లాక్ గ్లాస్ అండి. ఈ విధంగా ముందుగా మనకి సిమెంట్ సెల్ఫ్లు అనేవి కట్టేసి ఉన్న వాటికి ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేసి ఈ విధంగా డోర్స్ అనేవి ఆడించడానికి సెమీ మోడలర్ అంటారు. ఈ విధంగా మనకి ఇక్కడైతే ప్రొఫైల్ షట్టర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ కిందనే వుడెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఓపెనబుల్ షట్టర్స్. టోటల్గా ఈ ఫ్లాట్ మొత్తానికి కూడా మనకి ప్లై అయితే యూజ్ చేయడం జరిగిందండి. 18mm ప్లై అండ్
లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ టోటల్గా మనకి షమీ మోడలర్ అయితే చేయడం జరిగింది, ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఇక్కడ పూజాకి చిన్న స్మాల్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, వన్ ఓపెనబుల్ షట్టర్ అండ్ వన్ డ్రావర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్కి ఈ విధంగా ఓమ్ అనేది మనకి సిఎన్సి కటింగ్ అయితే చేయటం జరిగింది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆప్షన్ యాక్టివేట్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నేను రెడీమేడ్ వర్క్ గురించి ఎటువంటి వీడియోస్ పెట్టినా మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి అయితే అవకాశంగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మేము ఓన్లీ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.